ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం అప్పుడప్పుడు కొంతమందికి ముఖం మీద కానీ చెంపల మీద కానీ చిన్న చిన్న కొంచెం లైట్గా తెల్ల మచ్చల్లాగా కొంచెం పో వేరే రకంగా స్కిన్ అట్లా ఉండి కనపడుతూ ఉంటుంది వాటిని శోభి మచ్చలు అంటారు చాలామంది ఫాస్ట్లో ఆ శోభిమచ్చలు మెడ చుట్టూరు ఉంటాయి కొంతమందికి ఇది పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి కాస్త కష్టం చేసి చెమటలు ఎక్కువ పట్టే వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఆ శోభిమచ్చలు చంకలకి వీపు భాగాన్ని కూడా వెనక భాగాల్లో కూడా ఉంటూ ఉంటాయి ఈ శోభిమచ్చలు ఎందుకు వస్తాయి అనే విషయానికి వస్తే ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి ఫంగల్ క్రిములు కలిగించిన ఇన్ఫెక్షన్ వల్ల ఆ మచ్చలు వస్తాయి అందుకని చాలామందికి స్పష్టంగా తెలుస్తుంటాయి ఈ ముఖం మీద బొగ్గల మీద ముక్కు భాగం దగ్గర ఇక్కడ ఇవి ఎందుకంటే ఎక్కడైతే చెమటలు ఎక్కువ పడుతున్నాయో ఆ చెమటలు కడుక్కోకుండా ఎక్కువసేపు గంటల తరబడి అలాగే చెమటలతో ఉండేవారికి అలాగే బాడీకి చెమట పట్టినప్పుడు ఈ భాగాన్ని బట్టలు ఉంటాయి కాబట్టి ఆ బట్టలన్నీ చెమటతో తడిచి ముద్దవుతూ ఉంటాయి ఆ చెమట బట్టలే అట్లా ఆరకుండా ఉంటాయి వాళ్ళకి ఎక్కువసేపు ఆ చెమట కూడా ఉల్లంతా ఆరదు సరిగా ఇలాంటి వారికి గాలిలో ఉండే ఫంగల్ క్రిములు ఆ చెమట పట్టిన ప్రదేశాలకి ఎక్కువగా ఉండేసరికి ఆ ఫంగల్ క్రిములు ఆ చెమట ప్రదేశంలో ఎక్కువగా ఆక్రమిస్తాయి అక్కడ చేరి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆ భాగంలో చర్మం అంతా కొంచెం తెల్ల తెల్లగా మచ్చల మచ్చలుగా స్పాట్లు స్పాట్లుగా అట్లా కనపడుతూ అన్నమాట అవి బొల్లి మచ్చలు కాదండి బొల్లి మచ్చలైతే బాగా తెల్లగా వచ్చేస్తాయి అది వేరు శోభి మచ్చలు ఒక మాదిరి ఒరిజినల్ స్కిన్ నుంచి ఇంకొక కలర్ వచ్చి తెల్ల తెల్లగా లైట్గా ఉంటాయి అన్నమాట చూస్తే బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు కూడా కనపడ్డాయి కదా వీడియో పిక్చర్స్లో చూపించారు కదా ఇక్కడ మీకు ఆ శోభి మచ్చలు అలా అన్నమాట అంచేత ఈ శోభిమచ్చలు వచ్చినప్పుడు దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం రకరకాలుగా ఆయింట్మెంట్స్ మందులు ఏవో వాడుతూ మరి న్యాచురల్ విధానములో మందులు లేకుండా సహజంగా ఎట్లా తగ్గించుకోవచ్చు నేనప్పుడు తెలియచేయబోతున్నాను అనమాట దానికి పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి వేప నూనె దొరుకుతుంది బ్యాడ్ స్మెల్ అంటే స్మెల్ అంత బాగోదు బాగా చిరాగ్గా ఉంటుంది వికారంగా ఉంటుంది వేప నూనె వాసన ఆ ఘాటుగా అది మంచి ఒరిజినల్ వేప ఆయిల్ తెచ్చుకోండి దాన్ని ఎక్కడైతే శోభి మచ్చలు వచ్చాయో అక్కడ దాని మీద రాసేసి ఒక గంటసేపు ఉంచుకోండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు అట్టడి భాగాల్లో రాసేసి కాస్త గాలికి వదిలేస్తే ఆ భాగాలను గంటసేపు స్నానం చేయకుండా ఆ వేప నూనెలో ఉన్న యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఆ మెడిసినల్ వాల్యూ ఆ ఫంగల్ క్రిములు శుభ్రంగా చంపేస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గటానికి వేప నూనె దివ్యౌషధంగా పనికొస్తుంది అనమాట సిటీల్లో ఉండేవారు కూడా కొన్ని ఆయుర్వేదిక్ షాపుల్లోనూ ఫర్టిలైజర్స్ షాపుల్లోనూ కొన్ని పచారీ షాపుల్లో కిరాణా షాపుల్లో కూడా వేప నూనె అమ్ముతుంటారు కొన్ని చోట్ల అడిగి తెచ్చుకోండి మంచి వేప ఆయిల్ లేదు కావాలంటే ఎక్కడన్నా వేప గింజలు దొరికితే కొనుక్కొని వాటిని మీరే మిక్స్ చేసి తిప్పుకోండి వేప ఆయిల్ వస్తుంది ఫిల్టర్ చేసి తీసేసుకోండి అయిపోయా అలాంటి వేప నూనె అక్కడ అప్లై చేసి రోజు ఒక గంట సేపు ఆరునిచ్చి ఒక్కసారి స్నానం చేసేసుకోండి ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాని మీద తేనె అప్లై చేసుకోండి అంటే తేనె అప్లై చేస్తే ముఖ్యంగా మన ఒరిజినల్ తేనె మనం చెప్పేదైతే హీట్ చేయలేదు కలర్లో ఫ్లేవర్లో ప్రిజర్వేటివ్స్ కలపరు కదా అది బాగా పనిచేస్తుంది అనమాట తేనె యాంటీ ఫంగల్ ఏజెంట్ అండి అంచత పగట్టు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు సాయంకాలం పూట ఉన్నప్పుడు గంట రెండు గంటల తేనె అట్లా రాసేసుకుని ఉంచుకొని తర్వాత కాస్త ఎప్పుడన్నా కడిగేసుకున్న అక్కడ పోతుంది స్నానం చేయకలా ఆ భాగం కడిగేస్తే సరిపోతుంది అనమాట ఈ రెండు బాగా పనికొస్తాయి ఇక ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ పోయి శోభిమచ్చలు తగ్గాలంటే వీళ్ళు ఈ చెమటలు పట్టే భాగాల్ని చెమట బట్టల్ని కంపల్సరీ రెండుసార్లు మార్చాలి రెండుసార్లు స్నానం చేయండి అవసరమైతే మూడవసారి కూడా చేయండి కొంచెం తగ్గే వరకు అవకాశం ఉంటే ఎప్పుడు చెమట్లప్పుడు మనం కడిగేయటం వల్ల ఏమవుతాయంటే అక్కడ ఆ ఫంగల్ క్రిములు చేరటానికి ఉండదండి ఇప్పుడు చూడండి కాలువలో నీరు ఏ రోజు కా రోజు ముందుకు జరిగి వెళ్ళిపోతూ ఉంటే బాగా పంట నీరులాగా జరిగి వెళ్ళిపోతూ ఉంటే చూడండి అక్కడ దోమల ఎగలు పుట్టవండి ఎప్పుడైతే ఆ కాలువలో నీరు ముందుకు ప్రయాణించకుండా నిలవుంటున్నాదో ఆ ఉన్న నీరు రంగు మారుతుంది అక్కడి నుంచి దోమల ఎగల కంప మొదలవుతుంది అలాగే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేస్తుంటే ఇక క్రిములు పుట్టే ఛాన్స్ ఎక్కడదండి అక్కడ వాటికి బేస్ ఉండదు కదా మంచి వాతావరణంలో ఫంగల్ క్రిములు అటాక్ చేయడానికి వాటికి అక్కడ బాగోదు అనుకూలంగా ఉండదు వాతావరణం కాబట్టి అక్కడికి రావు ఆ క్రిములు చక్కగా స్నానం చేయండి చెమట బట్టలు తీసేసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటూ ఉండాలన్నమాట అలాంటి వారికి ఎక్కువగా సింపుల్ రెమెడీ ఇది స్నానం రెండు పూట్ల చేయటం స్నానం చేసినప్పుడు మీరు ఆ భాగాల్లో కూడా ఎట్లా చేస్తారంటే కొంచెం వేప నూనె ఇంకోటి ఏదో రాశారు కదా వేప నూనె లేనప్పుడు కూడా ఇంకోటి చేయొచ్చు కావాలంటే కొంచెం స్లో యాక్షన్ ఇది వేపాకు నూరేసి ఆ పసర తీసుకుని ఆ పసర రాసి ఒక గంట స్నానం చేయండి కావాలంటే అలా మంచిది అనమాట ఇలా చేసి స్నానం చేసేటప్పుడు ఒక మెత్తటి టవల్ పట్టుకెళ్ళండి విడిగా నాప్కిన్లు అండి దాన్ని తడి పిండేసి దాన్ని పెట్టి రొద్దండి సోపు మచ్చలు వచ్చిన దగ్గర అట్లా బాగా అక్కడ క్లీన్ చేసుకుంటుంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ శుభ్రంగా తగ్గిపోతుంది సబ్బులు అక్కర్లేదు ఆ నాప్కిన్తో క్లీన్ చేసుకోండి ఆ భాగాల్లో చక్కగా ఆ స్కిన్ మంచిగా మళ్ళీ మారుతుందనమాట ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటూ లోపలికి కుదిరితే కొంచెం జామకాయలు ఎక్కువ తినండి జామకాయల్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది జామ పండ్లైనా సరే మిగతా పళ్ళన్నిటికంటే చవకగా లభిస్తాయి అన్ని ప్రాంతాల్లోనూ దొరుకుతాయి కాబట్టి జామ పళ్ళు రోజుకు రెండు మూడు తిన్నా ఇట్లా ఇంకెవరికన్నా అవకాశం ఉంటే కొంచెం బత్తాయి జ్యూస్ ఒక గ్లాస్ తాగితే మంచిది సిట్రస్ జ్యూస్ లేకపోతే క్యారెట్ జ్యూస్ అయినా వెజిటబుల్ జ్యూస్ టమాటా క్యారెట్ జ్యూస్ తాగుతాం అట్లయినా తాగండి ఈ ఒక జ్యూస్ తాగటం జాంకాయలు ఎక్కువ వాడుకుంటే విటమిన్ సి కొన్ని సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా విటమిన్ ఏ ఇలాంటివన్నీ వెళ్తాయి హీలింగ్కి భలే పనికి వస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి చక్కగా పనికొస్తాయి అన్నమాట ఒరిజినల్ స్కిన్ మళ్ళీ డెవలప్ చేయడానికి మంచి పోషకాలు కావాలి కదా అంతేత నేను చెప్పిన ఈ డైట్ అలాంటి పోషకాలను అందిస్తూ ఉంటుంది అంటే అతి తక్కువ టైంలో ఆ శోభి మచ్చలు సింపుల్గా తగ్గుతాయి మీరు ఏ ఆ కూడా రాయక్కర్లేదండి ఇక మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఈ అలవాట్లు మీకు ఉపయోగపడతాయి అది మనం చెప్పుకున్నది అంతచేత మందు లేకుండా సహజంగా శోభి మచ్చలు తగ్గించుకోవడానికి ఇది మన ప్రకృతి అభిమానులకి ఎవరికైనా తెలిసినా మీ కుటుంబ సభ్యులకి పల్లెల్లో ఉండేవారికి కష్టపడే వాళ్ళందరికీ మీ పేరెంట్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ కనపడుతుంటాయి కాస్త అట్టడి వారికి చెప్పండి చక్కగా తగ్గించుకునే అవకాశం ఉంది అందరికీ సెలవు నమస్కారం